संगारेड्डी जिल्ला पटाणचेरू नियोजकवर्गम तेल्लापूर मुनिसिपालिटी वेलिमेलो कौन्सिलर्लु सुचरिता कोमरय्य रवींदर्रेड्डी आध्वर्यंलो घनंगा मल्लन्नस्वामी गोल्लकेतम्म ब्रह्मरांबल नूतन विग्रहालु प्रतिष्ठापिंचारु। संगारेड्डी जिल्ला पटाणचेरू नियोजकवर्गम तेल्लापूर मुनिसिपालिटी वेलिमेलो मल्लन्नस्वामी गोल्लकेतम्म ब्रह्मरांबल विग्रहालु प्रतिष्ठापन जरिगिंदी। कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा आरसीपुरम कॉर्पोरेटर पुष्पा नगेश, तेल्लापूर मुनिसिपल चेयरपर्सन ललिता सोमिरेड्डी, अत्तापूर कॉर्पोरेटर संगीत गौड़ी शंकर पाल्गोन्नारु। ఈ సందర్భంగా కార్పొరేటర్లు చైర్ పర్సన్ మాట్లాడుతూ ఇక్కడ విగ్రహాల ప్రతిష్టాపన మల్లన్న జాతరకు మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్లకు మా ధన్యవాదాలు, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఆ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గ్రామ ప్రజలను చల్లగా సుఖ సంతోషాలతో చూడాలని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందన్నారు। మల్లన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ బాగుండాలని కోరుతున్నామన్నారు। ఈ రోజు మా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెల్మెల గ్రామంలో మా మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని నూతనంగా నిర్మించుకుంటున్నాము। మన ఎమ్మెల్యే బుడే మైపాల రెడ్డి అన్న గారు, మైపాలన్న గారు ఈ గుడికి సహకారాలు అందించారు। పూర్తి సహకారం మా మల్లన్న దేవ గుడికి అందించిండు కాబట్టి గ్రామ పెద్దలు మరియు మా ప్రజలందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని మరియు మల్లన్న దేవుని అనుగ్రహం అందరిపైన ఉండాలని మా తెల్లాపూర్ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను। కాబట్టి అందరి సహాయ సహకారాలు ఈ రెండు రోజులు ఏవైతే పూజలు ఉన్నాయో మన మల్లన్న మల్లికార్జున స్వామి ప్రతిష్ట 2:30కి ప్రతిష్ట చేయబడుతుంది। రేపు బోనాలు ఉన్నాయి కాబట్టి భక్తులందర్నీ అధిక సంఖ్యలో పాల్గొని మా జయప్రదంగా చేయవాల్సినదిగా కోరుతున్నాను। ఈరోజు మల్లికార్జున స్వామివారి ప్రతిష్ట కార్యక్రమాలు మొదలైన నిన్న సాయంత్రం నుంచి హోమాలు రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేపట్టాం। పొద్దున మల్లికార్జున స్వామివారిని ఊరంతా ఊరేగింపు చేసి ఈరోజు గజస్తంభము నిలబెట్టడం జరుగుతుంది। ముఖ్యంగా మా గ్రామ పెద్దలు సహకారంతో ఒక 2 ఏళ్ల కింద మల్లన్న గుడి లేదని మేము మా గ్రామ పెద్దలందరూ కలిసి మన ఎమ్మెల్యే గుడి మైపాలెడ్డి గారు దగ్గరికి వెళ్తే మాకు గుడి లేదన్న అంటే మీరు స్థలం చూపిస్తాను గుడి నిర్మిస్తానని చెప్పి మొత్తం ఆయనే మాకు గుడి నిర్మించడం జరిగింది। ప్రత్యేకంగా మా గ్రామ తరపు నుంచి అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ మరియు రేపు ఆదివారం నాడు బోనాలు కార్యక్రమం చేపట్టుకొని ముగిస్తాయి అగ్నిగుండాలు మరియు బోనాలు చేసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుంది। విగ్రహ ప్రతిష్ఠాపన ఈ రోజు 2:30 వరకు ఈ ప్రతిష్ట జరుగుతుంది। నమస్కారం, నేను అత్తాపూర్ కార్పొరేటర్ మూల్ర సంగీత గౌరీ శంకర్. నేను ఈ మా అమ్మగారి ఊరు అన్నమాట, ఇది వెల్మెల. ఫస్ట్ టైం కార్పొరేటర్ అవడం, నా చిన్నప్పటికి ఇప్పటికి ఊరు చాలా డెవలప్ అవుతుంది, ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ మల్లన్న స్వామి ఆశీర్వాదంతో ఊరంతా బాగుండాలి, అందరు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎల్మెల గ్రామంలో మరి మల్లికార్జున స్వామి గుడి ఈరోజు విఘ్న పరీక్ష చేయడం జరుగుతూ ఉంది, అదేవిధంగా గసమ్మం కూడా పెట్టడం జరుగుతూ ఉంది। మరి నేను గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు మరి అన్న మరి నేను అప్పుడు టిఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది, అప్పుడు మన ఎమ్మెల్యే గారు కావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ నుంచి। నేను మధ్యలో మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు మరి ఎల్మెల్యేలందరూ ఇడ నేను గోదాం కట్టించుంటి, గోదాం కాడికి ఎల్మెల్యేలందరూ వచ్చి మాకు మల్లన్న గుడి లేదు, మల్లన్న జాతర వస్తుంది, మల్లన్న గుడి లేదు, మాకు మల్లన్న గుడి కట్టేయాలని ఎమ్మెల్యేని అడిగినప్పుడు అందులో నేను కూడా ఉన్నాను, లేదన్న మా అమ్మగారు ఊళ్ళో మల్లన్న గుడి లేదు, అది కంపల్సరీ కట్టాలని చెప్పేసి మరి ఎన్నో ఊళ్ళలో గుళ్ళు కట్టిస్తున్నావు, మరి మా అమ్మగారు కడ కూడా కట్టేయాలని అడిగినప్పుడు ఆయన సరేమ్మా మీరు జాగ చూడండి, జాగ చూస్తే నేను గుడి కట్టిస్తానని అప్పుడు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు। మరి మేము అప్పుడే అదే 2 నెలల్లో సరోజనమ్మ జాతర అయింది, ఇక్కడ సరోజనమ్మ గుడి అని ఉంటుంది, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడనే రావడం జరుగుతూ ఉండే సరోజనమ్మ దగ్గరికి, మరి మేము ఆ రోజు వీటికి రావడం జరిగింది। వీటికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్న ఎల్మెల గ్రామ పెద్దలందరూ ఏమన్నారంటే ఇక్కడ మల్లన్న గుడి కట్టిస్తే బాగుంటుందని అప్పుడు చెప్పడం జరిగింది। మేము కూడా ఆ రోజు మరి గుడికి వచ్చేసేసి ఈ మందంలోనే కడితే అక్కడ సరోజనమ్మకు చేయొచ్చు, ఇక్కడ మల్లన్నకు చేయొచ్చు, బీరపల్ల గుడి అంటే పైకి ఉండాలి, అక్కడ మీదుకుంది కాబట్టి ఈయన కడదామని చెప్పేసేసి కూడా మేము ఆ రోజు ఇక్కడ గ్రామ పెద్దలు మేమందరం కలిసి ఇక్కడ కడదామని చెప్పేసేసి కూడా మేము అనుకొని ఒక వారం రోజులల్లా అన్న ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పని మడమ దింపని మన ఎమ్మెల్యే
అన్నగారు మరి అన్న వారం రోజులల్ల ఇక్కడ భూమి పూజ చేసి ఇదో కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఊర్లో మరి వలన్న గుడి ఉంది మా ఊర్లో లేదన్న అన్న అడగంగనే ఆయన రెండు నెలల ఇక్కడ గుడి కట్టేయడం జరిగింది మరి ఆ మల్లన్న దేవుడు అన్నను వెల్లవేళ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంచాలని మరి అన్నతో కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలందరూ కలిసి మొన్న మా ఇంటికి వచ్చేసి మా ఊరు ఆడపిల్లలు ఇద్దరు కార్పొరేటర్లు అయ్యారు మరి కంపల్సరీ రావాలని అడిగినప్పుడు పది జాతరకు కానీ మన మొన్ననే అనంతగిరి స్వామి జాతర అయింది మరి ఈరోజు మల్లన్న జాతర రెండొక్కటిసారి పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో రెండొక్కటిసారి పెట్టుకొని మరి మొన్న జాతర చేసుకొని మరి రేపు దేవుని లగ్గము అగ్గిగుండాలు మరి బండ్ల బోనాలు అని అంటారు బండ్ల బోనాలు కూడా రేపు సాయంత్రం జరుగుతాయి మరి మా కుల బాంధవులు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో మంచిగా బోనాలు చేసుకునేది మరి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళవలసిందా భగవంతుడు ఎట్లాంటి ఆపద రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఇంటికి పంపేయాలని భగవంతుని కోరుతా ఉన్నా.